ప్రకాశం జిల్లా వేటపల్లి మండలం కొత్తపేట పంచాయతీ ప్రసాద్ నగర్ లో మండా నాగమల్లీశ్వరికి చెందిన దిబోరా గర్ల్స్ హోమ్ లో డంప్ చేసి ఉన్న 72,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డిఎస్పీ నాగరాజు తెలియజేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ఆ నగదు ఎవరిది, ఎక్కడి నుండి వచ్చిందనేది విచారిస్తున్నట్లు తెలియజేశారు. సమావేశంలో రెండో పట్టణ సీఐ రాజమోహన్ రావు, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.